ఎన్నికల సంవత్సరం ఇంకా లక్ష ఉద్యోగాల టార్గెట్ అలాగే ఉంది. అందుకే వివిధ కారణాల వల్ల నియామకాల భర్తీలో జరుగుతున్న జాప్యం పట్ల తెలంగాణ సర్కార్ అసంతృప్తితో ఉంది. దాంతో ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగం పెంచేందుకు ప్రత్యామ్నాయ చర్యలు మొదలుపెట్టింది. వచ్చే 15 ఆగస్టులోగా 84,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గత స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రకటించారు. అంతేకాకుండా ఎన్నికల్లోగా 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కానీ గడువులోగా ప్రభుత్వ హామీ నెరవేరేలా కనిపించడం లేదు. ప్రభుత్వ పరంగా ఆర్థిక శాఖ ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చినా నియామక ప్రక్రియ వేగంగా సాగడం లేదు. దీనికి సిబ్బంది లేకపోవడంతో పాటు అనేక కారణాలు చెప్తోంది టీఎస్పీఎస్సీ. అవసరమైతే సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించుకుని పనులు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉన్నా టీఎస్పీఎస్సీ సరిగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం పట్ల నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ వల్ల ప్రభుత్వం బదనామవుతోందని అభిప్రాయపడుతున్నారు. అసలే వచ్చేది ఎన్నికల ఏడాది కావటంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. గతంలో టీఎస్పీఎస్సీకి అప్పగించిన కొన్ని ఉద్యోగాల భర్తీ బాధ్యతను తప్పించాలని నిర్ణయించింది. అన్ని గురుకుల ఉపాధ్యాయుల నియామకాల బాధ్యతను టీఎస్పీఎస్సీకి గతంలో అప్పగించారు. కానీ గురుకుల అధికారులకు టీఎస్పీఎస్సీకి మధ్య సమన్వయ లోపం వల్ల ఉద్యోగ నోటిఫికేషన్ వివాదాస్పదమైంది. దాంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ఫైలుపై ముఖ్యమంత్రి కూడా సంతకం చేశారు. 2-3 రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. పాత విధానంలో టీచర్ల నియామకానికి డీఎస్సీ నిర్వహించేవారు. అయితే డీఎస్సీలన్నీ కోర్టు కేసుల్లో ఇరుక్కుపోతున్నాయని టీచర్ల నోటిఫికేషన్ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించారు. టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణ ఫలితాలు ప్రకటించడంలో జాప్యం అవుతోంది. దీంతో ఇకపై కొత్తగా చేపట్టే టీచర్ల నియామకాలు డీఎస్సీ ద్వారానే నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చారు. గ్రూప్స్ పరీక్షల బాధ్యతను మాత్రమే టీఎస్పీఎస్సీ వద్ద ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.